స్టెప్ వన్ మనం పోస్ట్నేటల్ డైట్ గురించి మాట్లాడతాము. వాళ్ళ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోవడము, వాళ్ళకి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, నీర్సము, కోలుకోవడం, టైం పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఈవేళ మనం పోస్ట్నేటల్ పీరియడ్ ఆర్ డెలివరీ తర్వాత పీరియడ్ గురించి ఎలా కేర్ తీసుకోవాలి అనే విషయం మాట్లాడదాము. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ కిరణ్, రెయిన్బో హాస్పిటల్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని. ఫస్ట్ ఈ ఎపిసోడ్లో మనం నార్మల్ డెలివరీ అయిన మదర్స్కి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలన్నది డిస్కస్ చేసుకుందాం. సో స్టెప్ వన్, మనం పోస్ట్నేటల్ డైట్ గురించి మాట్లాడతాము. సో పోస్ట్ డెలివరీ చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది పేరెంట్స్ డెలివరీ అయిన మదర్స్కి యాడిక్వేట్ న్యూట్రిషన్ ఇవ్వకపోవడం, అది తినకూడదు, ఇది తినకూడదు, అది చేయకూడదు అని చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం ద్వారా ఏంటవుతుందంటే, న్యూట్రిషన్స్ ఫుడ్ ఇవ్వకపోవడం వలన వాళ్ళ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోవడము, వాళ్ళకి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, నీర్సము, కోలుకోవడం, టైం పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మీరు అలాంటి అపోహలన్నీ మానేసి తప్పకుండా నార్మల్ డైట్, ప్రెగ్నెన్సీలో ఎలా అయితే తీసుకునేవారో అలాగే డైట్ తీసుకోవాలన్నది గుర్తుపెట్టుకోండి. సో అదే అమౌంట్లో ఇంకా ఎక్కువ క్వాంటిటీలో, ఎందుకంటే ఈ బేబీ బిగ్గర్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీ బ్లడ్ ద్వారా మీ న్యూట్రిషన్స్ న్యూట్రిషన్ అంతా బేబీకి ఇచ్చేవారు, డెలివరీ అయ్యాక బ్రెస్ట్ మిల్క్ ద్వారా అదే న్యూట్రిషన్ ఇస్తున్నారు. ఇది ఓల్డర్ బేబీ, ఈ బేబీకి రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో మీరు అదే విధంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్ అన్నీ యాడిక్వేట్గా తీసుకోవాలి. ఫ్లూయిడ్స్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. మిల్కే కాకుండా వాటర్ కూడా ప్లెంటీ తాగాలి. అది ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్లో 50-60% మీకు వాటరే ఉంటుంది. మీరు యాడిక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ బాగుండదు. ప్లస్ ఫ్లూయిడ్స్ తక్కువ తాగడం మూలాన యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, కాన్స్టిపేషన్ రావడము, వీటి మూలాన పెయిన్ రావడము, రికవరీ డిలే అవ్వడము ఉంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్, ఈట్ హెల్దీ. మీరు లూజ్ అయిన బ్లడ్, న్యూట్రిషన్ అదంతా రికవర్ అవ్వాలి తొందరగా అంటే హెల్దీ డైట్ తీసుకుని తీరాలి, ఫ్లూయిడ్స్ యాడిక్వేట్గా తాగాలి, సరిపడా రెస్ట్ తీసుకోండి. ఐ అండర్స్టాండ్ రెస్ట్ సరిపడా ఉండదు, బేబీకి ఎవ్రీ 2-3 అవర్స్ ఫీడ్ చేయవలసి ఉంటుంది. ఎస్పెషలీ ఫస్ట్ 48 అవర్స్ మీ మిల్క్ కొలెస్ట్రామ్ అని తక్కువ క్వాంటిటీలోనే వస్తుంది అందరికీ, కానీ కొంచెం ఓపిక చేసుకుని ఎవ్రీ 2-3 అవర్స్ ఫీడ్ చేయగలిగితే ఫర్దర్ మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది, బేబీ లైఫ్ బాగుంటుంది. సో మీకు ఎవ్రీ 3 అవర్స్ ఫీడ్ చేయడంలో మధ్యలో బేబీ ఎప్పుడు రెస్ట్ తీసుకుంటే అప్పుడే మీకు నిద్ర దొరుకుతుంది, బట్ ట్రై టు టేక్ రెస్ట్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ. ఫిజికల్ యాక్టివిటీస్ సంగతి వస్తే, మీరు నార్మల్ డెలివరీ అయిన తర్వాత అన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. కొంత రెస్ట్రిక్షన్ ఉంటుంది, చిన్న ఎపిసియోటమీ అనే చిన్న కట్ ఉంటుంది, మీకు కొంచెం స్టిచ్చెస్ పడవచ్చు చాలామందికి డెలివరీ తర్వాత. ఆ స్టిచ్చెస్కి యాడిక్వేట్ పెయిన్ రిలీఫ్ తీసుకోండి, మెడికేషన్ ఇస్తాము, ప్లస్ ఐస్ ప్యాక్ పెట్టుకోవడము, హాట్ ఫోమ్, కొంచెం లూక్వామ్ వాటర్, గోరువెచ్చడి నీళ్లు బేసిన్లో తీసుకుని అందులో కూర్చోవడము, అట్లా మీరు పెయిన్ రిలీఫ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. మీరు మీ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, మీ రోజు చేసుకునే పనులు, మీ బేబీకి సంబంధించిన పనులు కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చు, భయపడిన అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్గా మీ పనులు మీరు చేసుకోగలిగితే తొందరగా మీరు కోలుకునే అవకాశం ఉంటుంది. పోస్ట్నేటల్ పీరియడ్ ఆఫ్టర్ సిజేరియన్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.